మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను నేతలు పరామర్శించారు. ఈ మేరకు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌజ్ లో కాలు జారి కింద పడటంతో ఆయన తుంటి ఎముకకి గాయమైంది. దీంతో వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మన బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. చెప్పండి రాజు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో గత 4 రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వరుసగా నేతలందరూ కూడా పరామర్శిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖ సినీ ప్రముఖులు అదేవిధంగా ఇతర మాజీ మంత్రులు అందరూ కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి ఏపీ సీఎం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సినీ నటుడు ప్రకాష్ రాజు వీళ్ళు కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిన్న పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా పరామర్శించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో సాయంత్రం కాలు జారి కింద పడడంతో ఆయనకి హిప్ సర్జరీ చేయడం జరిగింది ఆసుపత్రి సోమాజిగూడ ఆసుపత్రిలో. సో ఈ నేపథ్యంలో వరుసగా నేతలందరూ కూడా ఆయన పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత చాలా ఏళ్ళుగా అందరితో అన్ని రకాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 2 సార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, సో అటువంటి వ్యక్తికి ఇబ్బంది వచ్చినప్పుడు పరామర్శించాల్సిన కనీస బాధ్యత ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆయన. అదే ఎందుకంటే కారణం ఏంటంటే రేపు లేదా ఎల్లుండి డిశ్చార్జ్ చేసి అతన్ని ఇంటికి పంపించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడే పరామర్శించాలని ఒక చిన్న కర్తవ్యం దృష్టిలో పెట్టుకుని నేతలందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. ఆ పరామర్శించే క్రమంలో కేసీఆర్ కి నమస్కారం చేయడం, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన వాకప్ చేయడంతో పాటు పక్కన ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా సంతోష్, కవిత వీళ్ళందరితో కూడా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. డాక్టర్లకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా తమ సిద్ధంగా ఉన్నాం కాబట్టి డాక్టర్లు కూడా ఆ పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కోలుకోవాలి, తొందరగా కోలుకునేలా చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి చూసాం సంపత్. రైట్, థ్యాంక్ యూ రాజు. ఉంటాయి మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం.